హలో, నా పేరు జ్యోతి కాళాశ్రీ. జగనన్న, ఈ తడ వచ్చేది మనమే, సరేనా? మనదే, సరేనా? ఏడు సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో. నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు, ఒకరు బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల, నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను అన్నా. నాది ఒక రిక్వెస్ట్ అన్నా, నాది ఒక రిక్వెస్ట్. నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయవుంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయవుంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా. ఇది ఒక్కటే లోటు. మా నువ్వు గెలిచిన దానికి సూపర్. ఈ తడ మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు. నువ్వే జగన్, ఈ తడ జై జగన్. అందరు కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి, కూర్చోండి. తల్లి జ్యోతమ్మ తల్లి, నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి, ఈ కొనేదానికి ఏదన్నా బ్యాంకులతో టైఅప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి? ఖచ్చితంగా చేద్దాం. అందరు కూర్చోవాలన్న, కూర్చోండి, దయచేసి కూర్చోండి. డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి, డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్ లో. ఎక్కడ క్లుప్తంగా ఏమన్నా ఉంటే మాట్లాడండి అన్నా. జగనన్న, అన్నా జగనన్న, ఇక్కడ ఎదురుగా జై జగనన్న. మాది తిరుపతి అన్న, నా పేరు వెంకటేష్ రాజ్ అన్న. నేను ఎస్వీ ఆటో నగర్ ఫోర్ వీలర్ అసోసియేషన్ సభ్యుడన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పెన్షన్ వచ్చిందన్న, మా అబ్బాయికి అమ్మ ఒడి వచ్చిందన్న, మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్న. అలానే మా నాన్నగారికి ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లక్ష రూపాయలు జగనన్న ప్రభుత్వమే కట్టిందన్న. ఈరోజు ప్రతి పేదవాడు గుండెలో కూడా మీరు దేవుడే ఉన్నారన్న. మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీ వెంటే ఉన్నారన్న. మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండి కూడా, పేదవాడి గుండి కూడా జగనన్న జగనన్న కొట్టుకుంటా ఉందన్న. ఈరోజు ఎంతో మంది ఎత్తులతో పత్తులతో దిత్తులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపలేరన్న, మన గెలుపు తెలిపోతామన్నా. జై జగనన్న. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్ యూ. హలో, నమస్తే జగనన్న. నా పేరు పూర్ణేష్ అన్న, ఆటో దొరుకుతాండి అన్న, నాకు శ్రీకాళహస్తి నది అన్న. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్న. 10 సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను. ఈ రోజు నా జీవితం ధన్యమైందన్న, నా దేవుణ్ణి చూస్తున్నాను జగనన్న. మిమ్మల్ని గెలిపించుకోవడానికైనా ఇవి అంతా సిద్ధంగా ఉన్నామన్న. మీ ప్రతి ఒక్క ఆటో కార్మికులు కానీ ప్రజలు కానీ స్టార్ కాంపీరియాలు జగనన్న. మీ దుష్టంటే మొత్తం పోగొట్టి మీ జగన్ నేను గెలిపించుకుంటాం. ఆ చంద్రముఖిని, ఆ దత్తపుత్రుడిని నాశనం చేస్తాం జగనన్న. మిమ్మల్ని గెలిపిస్తున్నాం జగనన్న. జై జగనన్న, జై జై జగనన్న. ప్రతి ఒక్కరూ మీకు స్టార్ కాంపీరియం జగనన్న. మీ ఉంటా మీ వెనకాలన్నా జగనన్న. ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉండండి జగనన్న, అందంగా ఉండండి జగనన్న. మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జగనన్న. మా బిడ్డకి అమ్మ కూడా వస్తాం జగనన్న. నాకు ఇంటి స్థలం వచ్చింది జగనన్న. ప్రతి పేద ప్రజలు సల్లగా ఉన్నారు జగనన్న. దేవుడితో సమానం జగనన్న. దయ్యాలను దానం కొట్టి మీ దేవుడు లాంటి మిమ్మల్ని గెలిపించుకుంటామని మనసు పూర్తిగా గెలిపించుకుంటాం జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్. పేరేం పేరు మరి? పేరు పేరు చెప్పమ్మ. పేరేం పేరు? మైక్ ఇవ్వండి, మైక్. భూదేశ్. పూర్ణేష్, పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్, థ్యాంక్ యూ పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్. కూర్చుంటే మిగతా ఎనకల వాళ్ళకి కనపడతారా బా? అందరు కూర్చోండి అన్న. కూర్చుంటే ఎనకల వాళ్ళకి కనపడతారు. ఏమన్నా అందరు కూర్చోగలిగితే ఎనకల వాళ్ళకు కూడా మనం దంతో ఇంత కనిపిస్తాం కదా. కూర్చోవాలమ్మా, కూర్చుంటే ఎనకల వాళ్ళకి కనిపిస్తాం.
కూర్చుంటే ఎనగల వాళ్ళకి కనిపిస్తా కూర్చోండి అబ్బా కూర్చోండి. మీ నోటితో నా పేరు ఒకసారి పలకండి అన్న, నా జీవితం ధన్యవంతుంది అన్న. పూర్ణేష్ అన్న నా పేరు. పూర్ణేష్ పూర్ణేష్ అన్న, నా బిడ్డల పేరు మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. ఒక్కసారి పలకండి అన్న చాలు, మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. థ్యాంక్ యూ. నా బిడ్డలు మేనమావ ఏడా నేను గుర్తుపోని వచ్చానన్న, నాకు టైం లేకపోతేన్న. ఒక్కసారి నా మనీష్, ఏకాంక్ష రెడ్డి మీ నోటితో పిలవండి అన్న. నా జీవితం ధన్యవంత, మీ భక్తుడన్నా నేను, మీ భక్తుడన్నా. ఒకసారి పిలవనన్నా, ఒకసారి జీవితం ధన్యమవుతుందన్నా. పూర్ణేష్ వాళ్ళ మేనమామ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పినాడు. జీవితం ధన్యవాద. థ్యాంక్ యూ పూర్ణేష్. ఇంకా ఎక్కడ హలో నా పేరు. అందరు కూర్చోవాలబ్బా, కూర్చుంటే ఎనకల వాళ్ళకి కనబడుతుందబ్బా. అన్న కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. హలో ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నా. హలో కూర్చోవాలి అన్న, కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. అన్నా జగనన్న, నా పేరు జయశంకర్, లారీ డ్రైవర్ని. శ్రీకాళహస్తి మాది, మాది శ్రీకాళహస్తి. అన్నా మీరు పెద్ద మనసుతో సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము. ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నా నేను. ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్లు పెట్టడం తప్పన్నా, తప్పు. మన జగనన్న ఒక డ్రైవర్కి, టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము. ఆ డ్రైవర్ని అసెంబ్లీకి పంపించేంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు 175 మందిని అదే అలాగే మన మదనలో ఉన్న మా కాళహస్తి నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి, మన మధుసూదన్ రెడ్డి ఆయన మదనకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 175 సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కాళహస్తి నుంచి కాన్స్టిట్యూషన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్టులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను లారీ డ్రైవర్ని నేను. అవునన్నా, మాకు మా మదనన్న, మా ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, మా జగనన్నే మాకు దైవం. 175 సీట్లు గెలుచుకోవాలి మాకు అన్న. అదే విధంగా ఒక కోరిక ఉంది లారీ డ్రైవర్లకి. యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే, యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించేట మార్గం చూడాలి. మదన్న లక్ష్మి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాని కంగ్రాచులేషన్ లారీ తరపున నేనుగా, లారీ కాళహస్తి లారీ ఓనర్ డ్రైవర్గా, ఇక ఓనర్గా నేను లారీ. నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం నిన్న, ఏం చేయగలుగుతామేందని ఆలోచనలో పెడదాం. కొంచెం ఇట్లా కనబడేటట్లు నిలబడి బాబు, ఇటు వచ్చేస్తే అన్న కనబడేటట్లు నిలబడి, తొందరగా మాట్లాడండి. జగనన్న గారికి జై జగనన్న. జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా, నేను ఆటో డ్రైవర్ అన్నా. పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో 1-2 జతలు ఇవ్వండి అన్నా, యూనిఫామ్ ఇవ్వండి అన్నా మాకు కూడా. ఆటో స్టాండ్లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా, మాకు ఒక చిన్న షెడ్డు లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా. మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా, మేమందరం మీకే అన్నా, మీ పక్కే ఉన్నామన్నా. గెలిచిపోయినట్టే అన్నా. జై జగన్ అన్నా, జై సీఎం, జై జగన్.